మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్ ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు నిజానికి సినిమా ఇండస్ట్రీలో అతడే ఒక సైన్యం ఎందుకంటున్నావు అంటే అన్ని క్రాఫ్ట్స్లో పట్టున్న వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు పట్టు ఉండడమే కాకుండా ఆయన అన్ని క్రాఫ్ట్స్ని ప్రయోగించి సక్సెస్ చేసిన ఘనులు జీనియస్ అని చెప్పాలి సినిమా కథని బట్టి హీరో తప్ప హీరోని బట్టి కథ కాదు అని నిరూపించిన డైరెక్టర్ వారు వీటన్నిటితో పాటు క్లీన్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ అండ్ అలాగే సినిమా ఆత్మ సందేశం సంకల్పం ఇవి ముఖ్యం అని చెప్పి అందరి ముందు చాటి చెప్పారు వారే ద వన్ అండ్ ఓన్లీ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ అండ్ ఆల్సో యాక్టర్ లెట్స్ మీట్ హిమ్ సార్ నమస్కారం నమస్తే అండి నమస్తే అండి యువర్ ఎవర్ గ్రీన్ సార్ సార్ చెక్కు చదరకుండా ఇప్పుడు బాగా బిజీగా ఉన్నారా ప్రాజెక్ట్స్ తో ఎలా ఉంది సినిమా జీవితం ఇప్పుడు ఇంకొక టూ మంత్స్ లో నేను ఒక కొత్త సినిమా ఒకటి స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అయ్యానండి దానికి డైలాగ్స్ కూడా రాశారు అంటే మీరు ఇందాక చెప్పిన వాటిల్లో డైలాగ్స్ ఒకటి లేదు కానీ పాటలు నేను ఇప్పుడు పాడలేదండి ఒక పాట ఏదో పాడానంటే బట్ అది చాలా అడ్జస్ట్ అయ్యి పాడిన పాట అది నాకు పాటలు పాడడం రాదండి రాదు కానీ కాకపోతే నేను పాటలు పాడను కానీ మాటలు మాత్రం రాశానండి ఈ సినిమాకి మాటలు కూడా లేకపోతే సార్ దివాకర్ బాబు గారు రాసేవారండి రైటర్ ఆయన అద్భుతాలు రాసేవాడు ఆయన ఆయన రాసినంతకాలం ఆయన రాశాడండి తర్వాత మరుదుడి రాజా వాళ్ళు రాశారు ఇక తర్వాత తర్వాత ఇక ఎవరు రాసే అవకాశం లేకుండా పోయింది ఆ తర్వాత దీని ముందు సినిమా ఆర్గానిక్ మామా హైబ్రి కి కూడా నేనే రాశానండి ఇప్పుడు ఈ సినిమాకి కూడా నేను రాస్తున్నానండి సో కథ స్క్రీన్ ప్లే సంగీతం దర్శకత్వంతో పాటు మాటలు కూడా ఇందులో మిళితమై ఉంటాయి ఉన్నాయి కానీ అసలు మీకు సంగీత పరిజ్ఞానం ఎలా వచ్చింది సార్ ఇంత సో నైస్ ఆఫ్ ఆఫియా అండి ఎలా ఒక మంచి ప్రశ్న వేశారు నాకు నాకు నిజంగా నాకు నాకు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ఛాన్సే లేదండి నాకు నిజంగా తెలియదు ఏమీ ఏ బ్యూజిటీ తెలియదు అండి రాగాల ప్రేమలు తెలియదు తాడాలు పెద్దగా తెలియదు ఏమీ తెలియదు అంతకుముందు నన్ను చూసినటువంటి ఒక వ్యక్తి అండి నా దగ్గరికి వచ్చి ఎవరో కాదు అది కృష్ణ గారు అలా కానీ అంటే చక్రవర్తి గారి దగ్గర దాదాపుగా రెండు వందలు మూడు వందల సినిమాలు పనిచేశారండి ఆయన ఒక రోజు నా దగ్గరికి వచ్చి ఏమండి మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేయండి సార్ బాగుంటుంది అన్నాడైనా నేను ఎలా చేస్తాను సార్ నా వల్ల కాదు కదా నేను ఎలా చేస్తాను నాకు రాగాలు తెలియదు తడాలు తెలియదు కదా ఏమి తెలియదు నేను ఎలా చేస్తాను అసలు అన్న లేదు లేదు సార్ మీ దగ్గర ప్రత్యేకమైన క్వాలిటీ ఉంది ఆ క్వాలిటీతో మీరు చేయొచ్చు సార్ అది ఏం క్వాలిటీ సార్ అది అని యు యు ఆర్ ఏ క్రియేటర్ యు కెన్ క్రియేట్ థింగ్స్ మీరు ఏదైనా ఒక రాగం ఇప్పుడు నేను ప్లే అనుకోండి అని చెప్పి ఆయన ఒక రాగం ప్లే చేశాను నేను ఆ రాగంలోనే పాడుతున్నాను చూసారా మీకు తెలియకుండా మీరు ఇదే రాగంలో మీరు పాట పాడేస్తున్నారు కొత్తది పాడేస్తున్నారు మీకు తెలియట్లేదు సో యూ కెన్ బికమ్ యూ మ్యూజిక్ డైరెక్టర్ మీకు ఒక రహస్యం చెప్పనా మీకు చక్రవర్తి గారికి కూడా తెలియదు ఒకసారి చక్రవర్తి గారు కూడా నన్ను కలవడం జరిగిందండి జరిగితే ఆయన నేను అడిగాను ఏమండి నాకు నోటేషన్ రాయడం రాదు సరే రాగాలు ఈ మధ్య కొంత నేర్చుకున్నాను అనుకోండి అంటే కొంతకాలం అయిన తర్వాత కలిశానండి నేర్చుకున్నాను తర్వాత ఆడలా మిమ్మల్ని లేటెస్ట్గా తెలుసుకున్నాను కొంచెం వరకు బట్ ఐ డోంట్ నో ఈవెన్ టెల్లింగ్ యూ బిఫోర్ యూ ఐఎమ్ నథింగ్ చెప్పండి సార్ నేను నేను ఇప్పుడు నోట్స్ నోటేషన్ ఇదంతా రాజు నేర్చుకుందాం అనుకుంటాను ఆయన అన్నారు మంచి సలహా ఇచ్చారండి నువ్వు నేర్చుకోకయ్యా మానే అలాంటి ఆలోచనే మానే ఎందుకో తెలుసా దానికి కారణం ఉంది యువర్ సంథింగ్ నో బడీ నోస్ దట్ ఆర్ ఏ క్రియేటర్ యూ కెన్ క్రియేట్ థింగ్స్ ఒక రాగం పాడితే అదే రాగంలో పాడేయగలుగుతున్నావు కదా నువ్వు ఒకవేళ రాగాన్ని తప్పించి పాడితే ఇది ఏదో కొత్త రాగోలాగా ఉంది అని చెప్పగలుగుతున్నావు కదా ఇంకా అంతకుమించి ఏముంది నేను అంతే చేస్తాను నాకు నోటేషన్ రాయడం రాదు అని చెప్పాడైనా మహానుభావుడు ఆయనకి నన్ను నమస్కరించుకుంటాను ఆ తర్వాత నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇక తర్వాత ఏంటి సినిమాలో అంటే ఇప్పుడు చెప్పినటువంటి కృష్ణ గారు ఈ ఎమ్మెల్యేల వరకు ఉండి ఎమ్మెల్యేలో చనిపోయారండి ఆయన తర్వాత కూడా వరుసగా ఇడ్లీ ఇవ్వడానికి కారణం ఆయనే నేను ఇన్ని సినిమాలు యొక్క నంబర్ ఆఫ్ హిట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాను అని అంటే కారణం కేవలం కృష్ణ గారండి ఒక ట్యూన్ పుట్టాలనుకోండి సార్ ఇవాళ ముందు మిమ్మల్ని సంగీత దర్శకుడిగా ఎందుకు అంటే ఆ కోణం తెలుసుకోవాలని చాలా మందికి కుతూహలం ఉంది ఒక ట్యూన్ పుట్టాలంటే ఎలా ఇప్పుడు మీకు లిరిక్ వచ్చి మీరు ట్యూన్ చెప్తారా లేకపోతే మీరు ట్యూన్ ఇచ్చి లిరిక్ ఎక్కువ ఎక్కువ ఎలా జరుగుతూ వచ్చింది రీసెర్చ్ బేస్డ్ అండి అంటే సాధారణంగా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ విద్వాంసులు కాబట్టి ఇప్పుడు గేరవాణి గారు కానీ లేకపోతే కేవీ మహాదేవన్ గారు వీళ్ళందరూ కూడా ఏం చేసేవారు అంటేనండి హార్మనీ పెట్టి పెట్టుకుని వాళ్ళు ఏదైనా ఒకటి అడిగితే దానికి దానికి అనువుగా ఒక చ్యూన్ కట్టడం కానీ లేదా ఒక కొత్త చూని ఇచ్చేయడం కానీ చేసేవారండి నేను అలా చేయనండి నేను ఐ గో వెరీ డీప్లీ ఇన్ ద ఇన్ ద మ్యూజిక్ ఫీల్డ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ అండి వింటాను 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 ఇప్పుడు నేను నాకు అనువైనటువంటి రాగాన్ని ఎంచుకుంటానండి అంటే ఒక ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాగాన్ని ఎంచుకుంటాను అంటే నాకు బాగా హార్ట్ టచ్చింగ్ అనిపించినటువంటి ఒక రాగాన్ని ఎంచుకుంటాను ఎంచుకున్న రాగంలోంచి ఇప్పుడు అందులోంచి కష్టపడి తయారు చేస్తాను ఒకటి ఆ తయారు చేస్తే డెఫినెట్గా అతికేస్తాను జనానికి అతికేస్తాను ఎందుకంటే కరెక్ట్గా అక్కడ సిచ్యువేషన్కి మ్యాచ్ అయిపోద్ది కాబట్టి అండి రాగాల పేర్లు తెలుసా సార్ మీకు అంటే రాగాల పేర్లు కూడా తెలుసా లేక జస్ట్ మీరు అనేస్తారు లేదండి ఇప్పుడు ఇప్పుడు అంటే ఏ కొన్నిటికి మధ్య మాబతని ఇవన్నీ పేర్లు అన్ని తెలుసా తెలుసుకుని గ్రేట్ థింగ్ సార్ అంటే సంగీతం నేపథ్యం లేకుండా అంటే ఈ మధ్య నేర్చుకున్నాను తప్పండి నేను సంగీత దర్శకుడు అయిన వెంటనే మాత్రం నేర్చుకోలేదు కొంతకాలానికి నేర్చుకోవడం మొదలు పెట్టానండి అటు ఆనంద భైరవి తెలుసు ఇటు మోహన్ రాగము తెలుసు చాలా వెరీ బ్రిలియంట్ ఇది సార్ అంటే సాహసం కూడా బట్ మీరు చాయిస్గా అన్ని చేయాలని అనుకున్నారా లేక మీ బిడ్డ కాబట్టి ఆ సినిమా లేక అలా అన్ని కాదండి నా బిడ్డ కాబట్టే ఇది నా ఫిల్ము నేను కథ చేస్తున్నాను నేను స్క్రీన్ ప్లే చేస్తున్నాను నేను మ్యూజిక్ చేస్తున్నాను నేను సంగీతం చేస్తున్నాను నేను డైరెక్షన్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక అద్భుతాన్ని ఎలా క్రియేట్ చేస్తాను అలాగని చెప్పేసి చాలా సార్లు నేను కష్టపడిన కష్టపడిన సందర్భాలు కూడా ఉన్నాయండి ఉదాహరణకు మీకు చెప్తాను మీకు ఎగిరే పవర్ములో ఒక పాట ఒక అద్భుతమైనటువంటి సమయము సందర్భము రెండు వచ్చాయి సమయం ఏమిటి అని అంటే నా వల్ల కాని పరిస్థితి ఎందుకంటే ఒక క్లాసికల్ అంటే శంకరాభరణలో శంకర శాస్త్రి గారు చేసినంతటువంటిది నాక ఏ సులుతలు నాకేమి రాగ రాగజ్ఞానం ఉంది ఇది మన వల్ల ఏ పని అని ఒక విద్వాంసుని పిలిచామండి మీరు కంపోజ్ చేయండి సరి ఒకదానికి మీ పేరు వేస్తాను నేను అని చెప్పాను నేను చెప్తే ఆయన కూర్చొని కంపోజ్ చేశాడు ఆయన నాకు నచ్చలేదు ఇది కాదు అలాగని మా మొత్తం మా యూనిట్కే నచ్చలేదండి లేదు సార్ మీరే కూర్చొని చేసేయండి సార్ అని అప్పుడు సరే అయితేనే అలాగని నేను ఒక రూమ్లో కూర్చునండి ఒకటి ఆలోచిస్తూ చేశానండి ఆ చేసిన పాట మీకు చెప్తానండి బ్రహ్మలు గురు బ్రహ్మలు గాన అమృత ఋషి ఋషివారులు అలా మంచి సంగీతం మంచి లిరిక్ ఉంటుందండి అది గారు రాశారు గారు రాశారు అద్భుతంగా రాశారు అలా పుట్టింది ఆ పాట అది అంటే అలా అలాగా కొన్ని పాటలు పడుతుంటాయండి అంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పుడతాయి ఉదాహరణకు మీకు అబ్బని కమ్మని దెబ్బ అని ఉంది కదా ఇది ఏ రాఘలో చేశాడా అని అంటే శివరంజనీ రాగులో చేశాడు కరెక్ట్ మీకు తెలుసు కదా శివరంజని రాగానే నేను వంట పట్టించుకునండి శివరంజని రాఘవలో నేను మనం కూడా చేయాలి అలాగని చేశాను నేను శివరంజని రాఘలోనే చేశారు పాట ఆ పాట టాప్ దాన్ని అందులో ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా అరే తక ఝిమ్ తక జిమ్ తక్ ఝిమ్ ఇన్న డక్కల్ అన్నాడు మోలో అంటూ ఉంటుందండి ఆ బాట అంటే ఒరిజినల్ ఏది కూడా నేను నేను అసలు అంటే నేను ఇన్స్పైర్ అవుతానే తప్ప నేను దేన్ని కూడా చెప్పనండి ఆ ఒరిజినల్గా ఉన్నది ఏది మాత్రం వాడను నేను చాలా అంటే మీకు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మీ సంగీతం సంగీతమే ఎంజాయ్ చేస్తున్నారు రాబోయే సినిమాకి అప్పుడే ఆల్రెడీ అన్ని ట్యూన్స్ చేస్తానండి మీరే చేస్తారు సో ఏమేమి చేయబోతున్నారు సార్ రాబోయే సినిమా గురించి చెప్పండి బిఫోర్ వి గో బ్యాక్ ఇంటూ యువర్ నాకు ఎన్ని సినిమాల గురించి ఎన్ని విషయాలు రాబోయే సినిమాలో నేను టోటల్ గా మ్యూజిక్ అంతా చేస్తానండి కంప్లీట్ గా ఎవ్రీథింగ్ ఎవ్రీ బిట్ 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 కంప్లీట్ రెడీ అంటే ఇంక్లూడింగ్ రీ రికార్డింగ్ తో సహా కంప్లీట్ అయిపోయిందండి ఐఎమ్ వెయిటింగ్ టు మేక్ ద ఫిల్మ్ అండి మేక్ ద ఫిల్మ్ ఇది ఏ ఎలాంటి థీమ్ కథాంశం తీసుకున్నారు సార్ కొత్త సినిమా అంటే నా సినిమాలో కథాంశం చెప్పడం కొంచెం కష్టమేనండి మరి అంటే మీరైతే చెప్పేస్తారేమో ఎందుకంటే ఇది సింపుల్ గా ఇది జోన్ అని చెప్పి చెప్పేస్తారండి కానీ నేను అలా చెప్పలేను ఖచ్చితంగా అంటే ఇప్పుడున్నటువంటి నేటివిటీలో ఇప్పుడున్నటువంటి దాంట్లో ఒక కథ జరుగుతూ ఉంటుంది అండి ఒక అద్భుతాలు క్రియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు అడ్వాన్స్డ్ అబౌట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఇస్ ద సినిమా అండి సినిమా పేరే బహుశా నైన్టీ పర్సెంట్ అని పెడతారండి ద నాలెడ్జ్ ద నాలెడ్జ్ క్లెన్జ్డ్ ఫిలిమ్స్ అలాగనేది నా బ్యానర్ పేరు అండి అటు కొత్తగా ఒక బ్యానర్ పెడదాం అలాగని క్లెన్జ్డ్ ఫిలిమ్స్ అని అంటే దాని అర్థం శుద్ధి చేయబడిన భగవంతుడి దాయి వల్ల నా నుంచి వచ్చే సినిమాలు కూడా మీరు అన్ని క్లీన్ సినిమాలే మీరు క్లీన్ సినిమాలకే కేర్ ఆఫ్ అడ్రస్ హాయిగా సార్ ఈ మధ్య మామూలుగా యూ సర్టిఫికేట్ సినిమాలకు వెళ్ళినా ఎక్కడో యూబీఐ ఏదో కొట్టించినా పక్కన కూర్చుని ఎక్కడో అక్కడ కొంచెం ఇబ్బంది పడి కొంచెం బాత్రూమ్కి వెళ్ళరమ్మా అని పిల్లల్ని పంపించడం అలాంటి సినిమాలు కామన్ అయిపోయాయి అలా లేకపోతే ఒక భయంకరమైన బ్రహ్మ పదార్థాన్ని చూసి జీర్ణం కాని ఒక విషయం తిన్నట్టు ఫీలింగ్ కలుగుతారు సో దీనికి ఏంటి సార్ కారణం మీరు ఎలా చూస్తారు యాజ్ అంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ ఉన్న ఫిల్మ్ మేకర్ గా అప్పుడు వచ్చినటువంటి ఫిలిం మేకర్గా చెప్పమంటే మాత్రం టోటల్గా నేను సినిమాని నేను మిగతా వాళ్ళు ఆలోచించేటటువంటి దృష్టిలో ఆలోచించను అండి ఎక్కడ అబ్సిరిటీ ఉండకూడదు ఫస్ట్ పాయింట్ ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ ఉండకూడదు సెకండ్ పాయింట్ ఆఖరికి పైవిట చెంగు తొలగినప్పటికీ కూడా నేను కట్ చెప్పి నేను కూడా చెప్పనండి వాళ్ళకి ఆర్టిస్ట్ కండి పక్కన ఉన్నటువంటి కో డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా వాళ్ళకి వెళ్ళి చెప్పనడిగితే వాళ్ళు చెప్తారని అమ్మ కొంచెం అని అదే 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 అలాగే తెస్తాను సినిమా చాలా గ్రేట్ సార్ అలా నిలదొక్కుకున్నారని బికాస్ ఎస్పెషల్లీ మీరు వచ్చిన ఎలా కూడా అసలు పాటల్లోనే భయంకరమైన మూతు మోతు మోతు నార్మల్ నా లెక్క ఏంటంటేనండి చాలా మంచి సినిమా ఇప్పుడు నా నుంచి క్లన్జర్ ఫిలిమ్స్ వస్తాయి తప్ప మామూలు ఫిలిమ్స్ రావు బూల్ సినిమాలు రావు

చాలా పెద్ద సినిమాలు 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 చిన్న ఏదో ఒక సినిమా చాలా గొప్పగా ఉంది అని చెప్పేసి చెప్పారండి చాలా బాగుందట అమ్మమ్మ అయ్య బాబాయ్ అలాగని చెప్పేసి సినిమాకుని పరిగెత్తునట్టు చూసారండి ఇంటర్వెల్ వరకు చూసేటప్పుడు నాకు నమస్కారం పెట్టేసి వచ్చేసానండి ఆ సినిమా పేరుద్దు పేరుద్దు పెద్ద సినిమా చిన్న సినిమా అది పెద్ద సినిమాలన్నీ కూడా ఈ మధ్య ఆడలేదు కదా కానీ ఈ మధ్య చాలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి కదా సార్ అంటే మనకి ఒక కొన్ని కొత్త ట్రెండ్స్ కొత్త ఏం చెప్పాలి శైలి ఒకటి ఒకటి సినిమా వచ్చిందండి కష్టపడి చేశాడు క్యారెక్టర్ వరకు బాగుంది అది ఆ తర్వాత విలన్ ఏదో చేశాట విలన్ బాగుందిట కానీ చూడదగినటువంటి సినిమా కాదు అని చెప్పి చెప్పారు అన్నీ వెళ్ళాం మీకు చెప్పారు సార్ అలా అని అంటే మీరంటే డ్రాన్ లోండి అసలీలత దానివల్ల లేకపోతే బోర్ కొడుతుందన్నా సరిగా తీయలేదన్న బోర్ కొడుతుందన్నే మెయిన్ నండి వేరేం కాదు మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే సిన్స్ హాల్ లోకి వెళ్తారు సినిమా హాల్ లోకి సడన్ గా హాల్ లోకి వెళ్ళిన తర్వాత ఇమిడియేట్ గా నండి 4త్ మినిట్ కల్లా ఆడియన్స్ ను లాక్ చేయగలుగుతారు ఫస్ట్ పాయింట్ ఇది స్క్రీన్ ప్లే లో చెప్తున్నటువంటి మొదటి సూత్రం ఇది ఫోర్త్ మినిట్కి ఓకే ఫోర్త్ మినిట్ వల్ల మీ వల్ల అవ్వలేదు అనుకోండి అట్లీస్ట్ సెవెంత్ మినిట్ కదా వరకు ఓపిక ఉంటుందండి ఆ తర్వాత ఉండదు వాళ్ళకి ఆడియన్స్కి సో సెవెంత్ మినిట్ లోపలన్నా వేసేయాలండి ఫోర్త్ మినిట్ లోపల వేసేయగలగాలండి మాత్రం ఓహో ఈ ఇటువైపు తీసుకెళ్తున్నాడు ఇదిగో ఈ సస్పెన్స్ మొదలైపోయింది ఇక్కడ నుంచి ఇంకేముంటుంది ఇక్కడి నుంచి ఏముంటుంది ఇక్కడి నుంచి ఏముంటుంది ఇలాంటి ఫీలింగ్ ఆడియన్స్గా రావాలండి క్లియర్గా అలా వచ్చినప్పుడు మాత్రం అదే సినిమా అవుతుంది అది బోర్గమ్ అండ్ క్రియేటివిటీ ఆస్పెక్ట్ సార్ బట్ అది కాకుండా అశ్లీలత కానీ ఒక ఐటెం సాంగ్ కానీ లేదు ఇంకేమన్నా అవాంఛనీయ మీ మీ ప్రకారం నాన్ క్లెన్స్డ్ సన్నివేశాలు వచ్చినప్పుడు కృష్ణారెడ్డి గారు ఏం చేస్తారు థియేటర్లో నేను మామూలుగా చూస్తానంతేనండి చూసేసి పాపం అట్లా చేశారు పాపం చేశారు చాలా బాగుందట చేశారు పాపం ఇబ్బందిగా ఉందట ఇలాంటి ఇలాంటిది ఆలోచిస్తానే తప్ప అంత మించి నేను చూడడం మానేనండి చూస్తాను తెలుసుకోవాలి కదా నేను నేర్చుకోవాలి కదా యహో ఇది ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి అంటే మంచి చెడు రెండు తెలుసుకోవాలి కదా అండి అని చెడు తెలుసుకుని ఇది మనకి యాంగిల్ కాదు దీన్ని పక్కకి పెట్టేద్దాం మంచి మాత్రమే మనం చెప్దాము ఈ వచ్చి వచ్చిన చాలా పెద్ద భీమత్సమైన సినిమాలు కేజీఎఫ్ సరే పుష్ప సరే కాకుండా మనకి ట్రిపుల్ ఆర్ దంతకు ముందు సరే బాహుబలి బట్ ఇప్పుడు మొన్న కల్కి ఇలాంటి భారీ సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే మీరు తెలుగుతనం తెలుగు సెన్సిబిలిటీస్ ఇంట్లో తెలుగు కుటుంబాలు వాటిని ఉద్దేశించి వారిని ఉద్దేశించి తీసిన మీ సినిమాలు ఒకవైపు ఆ ఎరా తర్వాత వస్తున్నప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలు డబ్బింగ్ స్టైల్ డైలాగులు సో వీటన్నిటిని చూసినప్పుడు అంటే బాగా డార్క్ సెన్సిబిలిటీసు ఒక కక్ష ఒక పది చావులు నరికేడాలు ఇవి ఈ సలార్ ఇంక్లూడెడ్ ఈ లిస్ట్లో వాట్ డూ యూ ఫీల్ సార్ యాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ వెన్ ద ఫిల్మ్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇఫ్ ఇట్ ఎంగేజింగ్ ద ఆడియన్స్ ఇట్స్ ఏ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇంతే చూస్తాను నేను అంతే సలార్ సినిమా ఉంది మీకు ఇట్స్ ఎంగేజ్డ్ వాట్ ఎవర్ ద వే ఇట్ మే బీ బట్ ఇట్స్ ఎంగేజ్డ్ ఎంగేజ్డ్ స్టిల్ మెయింటైనింగ్ ద ద స్పెరి మూమెంటమ్ నింగ్ అండి అది ఇంపార్టెంట్ అది అది ఎందులో ఉంటుందో ఆ సినిమా అలా హిట్ అవుద్దండి ఇది నా నమ్మకం అండి నా నమ్మకమే కాదు ఇది నిజమేది మీ సినిమా ఈ నమ్మకాన్ని మీరు బహుశా ఈ సెవెన్ మినిట్స్ ఫోర్ మినిట్స్ ప్రిన్సిపల్ చెప్పారు కదా సార్ మీ సినిమాలు అన్నిటిలో మీరు పాటించారా జస్ హండ్రెడ్ పర్సెంట్ పాటించారు అందుకే అంత పెద్ద పెద్ద అంత మీకు ప్రతి సినిమా చూడండి సార్ లిస్ట్ ప్రతి సినిమాలోనూ కూడా మీకు ఈ టెంపో ఉంటుందండి టెంపో లేకుండా ఎక్కడ ఏవి ఉండదండి అది వీళ్ళనంత వరకు సెకండ్ మినిట్ లోనూ థర్డ్ మినిట్ లోనే వేసేస్తారండి మాత్రం ఒక ఉదాహరణ ఏమైనా చెప్పండి సార్ రాజేంద్రుడు గజేంద్రుడు లేకపోతే మీ ఇష్టం మీకు ఒక రాజేంద్రుడు గజేంద్రుడు తీసుకుందాం అండి మొదటి సినిమా కదా అందులో ఏనుక్కి మొదటిసారి గుమ్మడి గారు వెన్న పూసి పెడతాడు ఇంకోటి పెడతాడు ఇంకోటి పెడతాడు తర్వాత దాన్ని చంపేస్తారు అక్కడి నుంచి మొదలవుద్ది అండి ఆ ఏనుగు వెళ్ళి ఇంకొకటి దొరుకుద్ది అంటే మళ్ళీ పక్క తీర్చుకోవడం కదండి ఇంకొకటి దొరుకుద్ది అది లాటరీలో అక్కడి నుంచి మొదలవుద్ది కథ చూడండి అంటే ఫోర్త్ మినిట్ లోపలే మనం ఆడియన్స్ ని చేయగలిగినటువంటి టెంపోని క్రియేట్ చేసి పెట్టేస్తే డెఫినెట్గా చూస్తారండి మీకు ఇదే కదా మీకు ఇంక్లూడింగ్ శుభలగ్నం మీరు మా శుభలగ్నం ఏమి సినిమా సార్ అసలు అంటే మొగుడ్ని కోటి రూపాయలు అమ్ముకోవడం అనేట మామూలుగా విషయం అండి అది అంటే మామూలుగా మనం యాక్చువల్గా ఇట్స్ ఇట్స్ ఎస్బీ అకౌంట్ అండి అంటే ఒక వ్యక్తికి తను యొక్క సంపాదనలో కనుక తను ఒక ఆ జీవితం కనుక గడపగలిగితే మొగ్గు నమ్ముకోవాల్సిన అవసరం లేదు అందులో మొగడు నమ్ముతున్నప్పుడు చెప్తున్నారు అకౌంట్ అనే దాని మీద మెయింటెనెన్స్ అనేటటువంటిది చేయగలిగితే ఎవరికైనా సరే ఇప్పుడు కొంతమందికి రెండు వేల రూపాయలే వస్తాయండి మీకు తెలియదు అండి కొంతమందికి వెయ్యి రూపాయలు ఉన్నారు పాపం కానీ భార్యలు అత్యాసగా ఉంటారు సార్ మరి నిజ ఏమైనా చూసారా మీరు అంటే వేరే వాళ్ళ జీవితాల్లో జరిగినవి దట్ దట్ వాంటెడ్ టు టెల్ స్టోరీ అనుకోకుండా అలా అంటే అంత డ్రామా బిల్డ్ చేయగలిగారు కదా ఒకటే అనగలుగుతాను సార్ ఏమిటో ఏమిటో అంటే అట్ల పెర్ఫార్మెన్సెస్ కానీ వాళ్ళు కానీ ఆర్టిస్టులందరూ ఆర్టిస్టులందరూ కూడా ఎబిడిపోవాలి ఆ సినిమాలోనండి అందుకే ఆర్టిస్టులు బాగా పెద్దవాళ్ళు అంటే పెద్ద ఆర్టిస్టులు తీసుకొచ్చి మనం ఇన్వాల్వ్ చేసేయకూడదండి కానీ మీరు చేశారు కదా సార్ అక్కడ అయినా కూడా మీరు బాలకృష్ణ గారు మరి బాలకృష్ణ గారి సినిమా అంటే ఆడడం వంద రోజులు ఆడింది సూపర్ హిట్ సాంగ్స్ అండి అయినప్పటికీ కూడా కొంచెం అటు ఇటుగానే వెళ్ళింది అది వజన సినిమా అది ఇట్స్ నాట్ ఎన్ హిట్ ఫిలిం ఫిలిం మీకు అప్పుడే అంటే ఫ్లాప్ అన్ని ఒప్పేసుకుంటారు అప్పుడే వెంటనే వర్కౌట్ కానివి ఒప్పేసుకుంటారండి అంతే అంతే అండి వన్ సినిమా బయటకు వచ్చేసిన తర్వాత అండి మనకి థర్డ్ తరుడు తరుడు సినిమా అది అంత ఒప్పేసి కూడా సో అలా అందుకనే మీరు ఐ థింక్ మీ కథకి కథ కంటే పెద్దగా హీరో ఉండకూడదని అనుకుని అలాంటి వాళ్ళని మీరు ఎంచుకుంటారు ఎప్పుడు కథ కన్నా పెద్ద హీరోలు పెద్ద రేంజెస్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటే ఆ రేంజెస్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారో అది చేయవలసి వస్తుందండి ఎక్కడైనా రెసిస్టెన్స్ వచ్చిందా సార్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు జగపతి బాబు గారు ఉన్నారు అసలు ఏ సినిమాలోనూ ఇంక్లూడింగ్ బాలకృష్ణ చేసిన సినిమాలు కూడా అసలు ఏ ఎప్పుడు అందులో ఏదైనా ఒకవేళ మనకు వంద రోజులు ఆడినా కానీ సరిగ్గా ఆడలేదేమో అని కనుక అనిపిస్తే అది నా తప్పే ఉంటుంది తప్ప ఆయన తప్ప మాత్రం కాదండి ఓపెన్ గా చెప్తాను అది ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫేవరెట్ అంటే నేను చెప్పంగానే పలికించే యాక్టర్ అని అంటే ఎవరి పేరు చెప్తారు ఎందుకంటే అందరూ కుటుంబ కథా నేపథ్యంలో విడిపోయే కామెడీతో కూడా ఆయన విడిపోయి టైమింగ్తో మళ్ళీ సెంటిమెంట్ పండించే యాక్టర్ అండ్ యాక్ట్రెస్ నాకు సౌందర్య గారు చాలా ఇష్టం సార్ సినిమాలో అవునండి సౌందర్య గారు ఇష్టమే ఆ ఇష్టమే మీరు ఎవరు ఇప్పుడు సౌందర్య గారు ఆ మని చెప్పనుకోండి మీరు ఇస్ ద బెస్ట్ యాక్ట్రెస్ మీరు చెప్పలేరే చెప్పలేరు ఎవరికి వారే ఎవరికి వారే ఏమన్నా తీరే అంతే చివరికి వచ్చినప్పుడు ఉంటుంది కదా అవునవును అలాగా మనం ఇటు జగపతి బాబు చేశాడు నా సినిమాలో ఆలీ చేశాడు ఆ తర్వాత మన శ్రీకాంత్ చేశాడు ఇంతమంది చేసినటువంటి సినిమాలలో ప్రతి దాంట్లోనూ కూడా సినిమాయే పండింది తప్ప అంటే ఆ కంటెంట్ చూసి జనం ఎస్ సభాసర కృష్ణారెడ్డి అన్నారే తప్ప ఎవరు ఒక్కడు కూడా వేలత్తి చూపించలేదు వేలత్తి చూపట్లేదండి మీరు ఫ్యామిలీ బాయ్ గా తీర్చిదిద్దిన అంటే అప్పటికే ఆయన ఎస్టాబ్లిష్ అవుతున్నారు జగపతి బాబు గారు ఇప్పుడు మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ చడ్డ విలన్ అంటే మంచి డెబనే మంచి ఒక హ్యాండ్సమ్ అండ్ చాలా చెడ్డ విలన్ ఎలా అనిపిస్తుంది సార్ చూసి మీకు ఆయన చూసినప్పుడు మన జగపతి బాబు ఇలా ఉన్నారని పర్లేదండి అంటే ఏ ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రల్లో వేసుకుంటాను నేను పాత్రను పాత్రలాగే చూస్తాను తప్ప ఆ క్యారెక్టర్ ఆయన ఎక్ చేస్తున్నాడు ఆయన అంతే అంతవరకే బట్ బి బి ఫ్రాంక్ ఈ మూవీ చూసారా సార్ ఉన్నా వచ్చింది అసలు నాకు తెలియదు అని కూడా అడుగుతున్నాను తగ్గిపోయాయి ఇప్పుడు నేను చేయబోయేటటువంటి సినిమాలో మాత్రం అండి బాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి కొత్త వాళ్ళ సార్ కొత్త కదండి అసలు కొత్త కొత్త వాడునండి నేను కొత్తతోటి నేను బాగా కొత్తమంది నేను డిసైడ్ చేయడం కొంచెం కష్టం కావచ్చేమో అని నాకు అంటే కొందరికైతే చేస్తాను కాకపోతే కొందరికి చేయలేనని నేను కాకపోతే ఉన్న వాళ్ళలోనే బెటర్ క్వాలిటీ ఉన్నటువంటి ఆర్టిస్టులు అప్కమింగ్ ఆర్టిస్టులు సెలెక్ట్ చేసుకుంటా అంటే వాళ్ళు ఇంకా ఇంకా పైకి రాలేదు వీళ్ళకి మనం కనుక చిన్న క్యారెక్టర్ అలాంటిది కనుక దొరికితే డెఫినెట్గా నిలబడిపోతారు అనుకునే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి అంటే ఒక మలయాళీ హీరోని సెలెక్ట్ చేస్తున్నాను నేను మలయాళీ హీరో ఇప్పుడు అవసరం అవసరం ఎంత ఇంత వివాదాల్లో ఉంది మలయాళ చిత్ర పరిశ్రమ ఎక్కడ ఉండే నాకు అనవసరం నాకు నాకు ఈ ఈ ఎలా ఉన్నాయి ఈ రాజకీయాలు నాకు ఎందుకండి నాకు కావాల్సింది నా కథకు అనువైనటువంటి వ్యక్తి దట్ సెట్ అయిన అయిపోయింది అక్కడ తోటి బట్ ఇంత పెద్ద తెలుగులో మీకు దొరకలేదా సార్ మనకి హీరో ఏది మలయాళం హీరోని ఎంచుకోవడానికి కారణం అడుగుతున్నా సార్ అంటే కారణం ఏంటి ఏమీ అనుకోకండి సార్ అంటే మీరు ఒప్పుకుంటారు ఒప్పుకోరో తెలియదు కానీ చాలా వరకు ఈ పెద్ద హీరోలు ఇంకా కృష్ణారెడ్డి ఇంకా బాగా అనుకో ఇలాంటి ఆలోచన అండి కృష్ణారెడ్డి గారి దగ్గర కథ వినాలి అని అంటే అవి బాబు కృష్ణారెడ్డి దగ్గరికి మన కథ విని మళ్ళీ తీరా నో అని చెప్తే ఎలాగో అది బాగుంటుందో బాగోదో మనకు తెలియనిది కదా అని కొంతమంది ఇట్లాగా మొత్తం నై నైంటీ నైన్ పర్సెంట్ ఆగిపోయారండి అక్కడికే అడిగిన మీరు అప్రోచ్ అయ్యారా ఎవరైనా నేను కొంతమందిని అప్రోచ్ అయ్యానండి అయినప్పటికి కూడా మమ్మీ చేద్దాం సార్ చూద్దాం సార్ వాళ్ళ మీరు అడిగిన తర్వాత ఇంకా కాదంటామండి నేను ఫోన్ చేస్తాను సార్ ఈ అంటే ఇంకేం మాట్లాడతాం బాధపడలేదు మీరు అక్కడ ఎక్కడ ఎక్కడ ఏమండి శాస్త్రి గారు నాలుగే నాలుగు పదాల్లో చెప్పాడండి దేహం ఉంది యుక్తి ఉంది శక్తి ఉంది నెత్తూరుంది ఇంతకన్నా సైన్యం ఉండునా అని దాన్ని మనకు మనకి మనకి చేతనైతే ఏంటి అంతే కదా అంతే మనకి మనకి కాకపోతేనండి చేతకాని పని మనం వెళ్ళం చేయమండి చెయ్యం చేతనైంది మాత్రం చేయటం మానం చేసే తీర్థం సో అందువల్ల మనకి యాక్టింగ్ పొటెన్షియల్ అంటే కథల్ని బాగా నమ్మే పరిశ్రమ ఎవరంటే మలయాళం మలయాళం వాళ్ళు నమ్ముతారు సో మలయాళం నుంచి నేను ఒకళ్ళని తెచ్చుకుంటున్నాను అండి ఒక హీరోనే పట్టుకొస్తాను డైరెక్ట్గా ఒక హీరోయిన్ ని త్రిబుల్ ఆర్ లో చేసినటువంటి ఇంగ్లీష్ హీరోయిన్ మటుకు అండి ఓహో ఆవిడ ఉంటుంది కదా ఆవిడ క్యారెక్టర్ మోరీస్ అండి ఆవిడ పేరు ఆవిడ్ని ఒక చైనా నుంచి విలన్ పట్టుకు వస్తున్నారండి చైనా నుంచి అబ్బో అసలు ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ కదా సార్ పాన్ వరల్డ్ అది సబ్జెక్ట్ అలాంటిదండి ద నాలెడ్జ్ ఏదో ఒక గుప్త రహస్యంతో కూడిన నాలెడ్జ్ ని ఎవరో చౌర్యానికి అనుపమ ఖేరును పట్టుకు వస్తున్నానండి సార్ అసలు ఇప్పుడు హీరోలు ఎంత బాధపడతారు వద్దని కలుస్తావని తర్వాత చెప్పిన వాళ్ళు ఏమన్నా నాకు ఇవంతా అండి నాకు వ్యక్తి నా క్యారెక్టర్ కి సూటబిలిటీ ఒకటే నేను చూస్తాను తప్ప రెండోది నేను చూడనండి వాడికి ఉన్నాయా ఉండలేదా నా డబ్బులు పెట్టాను చేస్తాను నేను అంతే తప్ప నాకు కావాల్సింది ఇది కాదండి ఇట్ యాక్చువల్లీ ఇట్స్ అ న్యూ జానల్ మీకు బికాస్ అంటే మాకు తెలియదు కానీ కొంచెం సోషియో ఫ్యాంటసీ దగ్గర దరిదాపుల్లో అనిపిస్తుంది మీరు చెప్తూ ఉంటే సైన్స్ అవుతూ ఉండేటప్పుడు సైన్స్ సినిమా అంటే మీరు నాలెడ్జ్ అని చైనీస్ వాళ్ళు పట్టుకొచ్చి అన్ని చేశారంటే తప్పకుండా ఏదో కుట్ర ఏదో ఒకటి పురాతనమైన రివైవలిజం అందులో కానీ కృష్ణారెడ్డి గారి సినిమాలో కుట్ర చూడడం బాగుంటుంది సమయోచితమైన సందర్భ శుద్ధిగా ఉండే కుట్రే ఉంటుంది దానిలో అదొక మెసేజ్ కూడా ఉంటుంది కాబట్టి

అదేనా సార్ మన సౌందర్య గారితో సౌందర్య గారితో బాబుమోహన్ చిన్న పుచ్చిన పోందేలతో చిట్టపట్టించిరు సవ్వడితో నీటు అదే కదా అదే మరి అది అది మరి అది సెపరేట్ సాంగ్గే కదా అంతే అది తెలియదు అలాగా అంతే కదా సార్ ఆయన బాబు మోహన్ గారు ఎంత పొంగిపోయారు సార్ ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ పాట మీరు పెట్టించారనే ఆయనకి ఆయన మీద ఒక హోల్ సాంగ్ సీక్వెన్స్ పెట్టడం అనేది ఎక్కడికో వెళ్ళిపోయిందండి అది అవును సార్ మధ్యలో ఈ క్రమంలో మీరు ఇంత ఆల్మోస్ట్ మీకు అజాత శత్రువు అంటారు కదా మీకు ఎవరు ఆ గిట్టని వాళ్ళు ఎవరు ఉండరు రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు గ్యాప్ వచ్చిందా సార్ మధ్యలో మీరిద్దరూ ఉన్న మాట మాట చిన్న మనస్పర్ధలు వచ్చాయా ఎందుకు వచ్చింది సార్ అసలు అంటే ఆయన చాలా మంచి అయినా మీరు చాలా మంచివారు కదా సార్ మంచితనం అయినప్పటికీ కూడా చిన్న చిన్న ఇంకా అవన్నీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ తిరిగి అంటే నేను అలాగే అనుకున్నాను సార్ కానీ మా ప్రవీణ్ తప్పకుండా ఇది అడిగి తీరాల్సిందే చెప్పాను ఎందుకంటే మాది కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా మాకు నాలెడ్జ్ సార్ చాలా మంచివాడు అండి మంచివాడు కాబట్టి నా ఆర్గానిక్ మావుకి వచ్చినప్పుడు కూడా చేశాడు మళ్ళీ ఇది నాకు ఈ సమస్య మాయిలో ఉన్నప్పుడు వచ్చిందండి మాయిలో ఉన్నప్పుడు వచ్చింది కదా అలాగని చెప్పేసి ఏమీ ఆగలేదు తర్వాత తర్వాత నేను నేను సినిమాలు చేయలేదండి ఆయనతోటి తర్వాత తర్వాత ఏదో సరదా సరదా గాను ఏదో అలాంటి సినిమా ఒకటి చేశాను అప్పుడు కూడా ఆయన చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన కానీ మీరు భలే కాంబినేషన్ మీ ఇద్దరిది చాలా మంచోడు అండి మనిషి మంచోడు కాకపోతే చిన్న తిక్క ఏంటంటే చిన్న ఇబ్బంది ఉంటుంది అండి చిన్న ఐగోనెస్ ఇంకోటో ఇంకోటో ఉంటాయి బతిమాల గురించి చేయించుకోవాలి తప్ప అదే సో యాక్చువల్లీ మీకు పెద్ద సవాలే మామూలుగా కూడా అంటే అందరికీ చెప్పి మీకు కావాల్సినట్టు చేయించుకోవడం బట్ అంత తో ఎన్ని సినిమాలు ఎంత మంచి సినిమాలు తీశారు కృష్ణారెడ్డి గారు మీరు అండ్ అన్ని హిట్లు అన్నీ గొప్ప పేరు తెచ్చుకున్నాయి అవార్డ్స్ తెచ్చుకునే సినిమాలు ఉన్నాయి అసలు యమలీలలో గారిని పెట్టాలి హీరోగా అని ఎంతమందికి స్ఫురిస్తున్నారు ఆ టైంలో ఉండదు ఎవరికి అంటే అప్పటికి నేను బాగా ఎదిగి ఉన్నానండి ఇప్పుడు ఏంటంటే నా అప్పుడు చాలామంది నాకు పెద్ద పెద్ద వాళ్ళు కబులు చేశారండి పెద్ద హీరోలు అదేదో అలీని పెట్టి చేస్తున్నారట కదా మీరు మేము చేస్తా ఉంది ఎలాగనే ఇవి ఇప్పుడు అంటే ఇప్పుడు వేరే పెద్ద హీరోలు ఇప్పుడు మళ్ళీ కలుస్తామని చెప్పిన వాళ్ళు బట్ అప్పుడు వేరే పెద్ద హీరోలు అప్పుడు వేరే పెద్ద హీరోలు కానీ చెప్పారా మీకు కాదు నేను అలీగారి చేస్తామని చెప్పారండి చెప్పినా సరే నేను అలా కాదు అది అలీ అయితేనే పండుతుంది ఆ సినిమా అంటే సరే మీ ఇష్టం ఇది చెప్పారు అక్కడికి సౌందర్య కూడా చేయను అని చెప్పిందండి చేయను అని చెప్పిందండి అలీ అంటే అలీగారి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత చేయను అని కూడా చెప్పేసింది అండి సినిమా చేయను పదిహేను రోజుల టైం ఉందండి నేను చేయకపోతే మానేయమ్మా ఎందుకు చేయబో నేను తెలుసుకోవాలి మరి ఎందుకంటే పదిహేను రోజుల్లో ఉంది కదా మరి మరి అయితే లేదండి పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా ఇలాగా ఆలి పక్కన చేస్తున్నాము ఏమిటి ఆ అని చెప్పి కొంచెం హెసిటేట్ చేస్తున్నారండి అని చెప్పి చెప్పింది సరే పాపం సర్లే తప్పే ఉందమ్మా నీ 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 భవిష్యత్తు నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం గా ఉంది నువ్వు ఏం ఇబ్బంది లేదు నేను వేరే హీరోయిన్ పెట్టేసుకుంటానులే అని చెప్పి వెళ్ళి ఇంద్రజని ఫైనలైజ్ చేశానండి ఏంటి సార్ ఇంద్రజని ఇంద్రజ గారు ఇంద్రజని ఫైనలైజ్ చేసి అప్పుడు ఏదో చిన్న బేబీ లైట్ ఇట్లా ఉంటే ఆ లైట్ వేయండి అని చెప్పి నేను ఏదో లో ఉందండి ఇంద్రజ లైట్ వేస్తే చూసి అమ్మాయి బాగుంది ఓకే అని చెప్పాను అంటే నేను నేను ఆలోచించాలి ఫేస్ వరకే కదా నేను నేనేసి ఎన్ని చూడవలసిన అవసరం నాకు లేదు అసలు మీరు ఒక అది అంటే ఫిగర్ ఎలా ఉంది ఫిగర్ ఫిగర్ గురించి నేను పట్టించుకోనండి ఫేస్ మాత్రం పట్టించుకుంటాను చాలా ఎక్కువ పట్టించుకుంటానండి అంతే నేను బాగా అంటే బాగా డీప్గా వెళ్ళిపోతానండి అంత పర్ఫెక్షన్ వస్తుందా రాదా ఎక్స్ప్రెషన్ అంటే కళ్ళతో చెప్పేది ఉంటుందండి చిక్స్తో చెప్పేది ఉంటుందండి నవ్వుతో చెప్పేది ఉంటుందండి ఇట్లా రకరకాలుగా ఉంటాయండి నొసలతో చెప్పేది ఉంటుందండి ఇవన్నీ పలుకుతాయా పలకవా అని మాత్రం చెక్ చేసుకుంటారండి చేసుకున్న తర్వాత నేను ఓకే చేస్తానండి సో అలా ఇంద్రజ్గా అంటే కాకపోతే మరి కొంచెం ఇలా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి టర్మ్స్కి కరెక్ట్ కాదు కాబట్టి కాస్త సిలిమ్గా కాస్త కాస్త బాగా ఓకే ఇలా ఉన్నా బట్ ఫేస్ మాత్రం చాలా ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెసివ్గా ఉండాలండి మళ్ళీ గా ఉందా బ్యాడ్గా ఉందా అని కూడా నేను చూడనండి ఎక్స్ప్రెసివ్గా ఉండాలి అది అంటే చెప్తా ఉంటే చాలండి చిన్న చిన్న అంటే ఇప్పుడు మీరు మీతో మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతూనే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ మీకు పలుకుతూ ఉంటాయి అవును అలా పలకాలండి గ్రేట్ సార్ చాలా బాగుంది అయితే మీరు ఇంద్రజారిని తీసుకొచ్చినాక మళ్ళీ ఎలా ఇంద్రజ గారిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మాయిలోడు సినిమా కంప్లీట్ అయిపోయిందండి మా తర్వాత ఎమలెల సినిమా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత శుభలగ్న సినిమాకి వచ్చినప్పుడు సౌందర్య ఫోన్ చేసి సార్ నేను ఒక చిన్న తప్పు చేశాను నేను రెక్టిఫై చేసుకునే ఛాన్స్ కోసం నేను చూస్తున్నాను సార్ మీరు అవకాశం ఇస్తే అదేంటమ్మా అంత మాట అన్నావు నువ్వు అదేంటి నీ సొంత అన్నయ్య లాంటి వాడిని నేను చెప్పమ్మా నీకు ఏం కావాలో చెప్పు అంటే లేదండి మీ సినిమాలో నేను కనీసం నిలబడినా సరే సరిపోద్ది సౌందర్యం ఉంది అనేటటువంటి చిన్న పదం వినిపిస్తే చాలు నాకు సరేనమ్మా నేను నేను ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి అప్పుడు ఈ సాంగ్ చేశానండి మోహన్ పక్కనే మరి బాబుమోహన్ పక్కన చేస్తావా అని కూడా అడిగానండి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఎవరైనా నాకు అనవసరం అండి మీ సినిమా అయితే చాలు నేను చేస్తాను అంతే అంతే చేస్తుంది ఎలా వచ్చింటుంది రియలైజేషన్ అంటే ముందు వద్దనుకుని ముందు వద్దనుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే అప్పుడు తన మెదడులోనో మనసులోనో మొత్తం మీద ఈ బయట నుంచి చెప్పిన మాటలన్నీ మాటలు కూడా బాగా ఎక్కాయి అంటే పెద్ద 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 హీరోలు ఉంటేనే కానీ చేస్తే చిన్న హీరో మరీ మరీ జాలీ లాంటి చిన్న హీరో మీద చేయటం ఏంటి అలాగని కోట కూడా మానేశాడండి అయ్యో మానేస్తే చేయలేనంటే అప్పుడు కోట బదులు భరణిని పెట్టాను నేను అందుకనే మీకు అప్పటి నుంచి కూడా నాకున్న తోటండి నేను చెప్తున్న మాట ఏంటంటే క్యారెక్టర్ కన్నా చిన్న హీరోని పెట్టుకుంటే చిన్న ఆర్టిస్ట్ని పెట్టుకుంటే ఎప్పుడు మీకు నో చెప్పే ప్రసక్తి ఉండదండి మనం ఏమైతే అనుకుంటున్నామో అది ఎగ్జాక్ట్గా తీసుకురాగలుగుతాము లేకపోతే చెప్పినల్లా విని ఆళ్ళు చెప్పేదంతా విని ఆళ్ళ బ్రెయిన్లో ఏమైతే ఉందో దాన్ని మాత్రం మనం ప్రొజెక్ట్ చేయాల్సి వస్తుంది మీకు పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ప్రాఫ్ అవడానికి ప్రధానమైన కారణం ఇది మాత్రమే ఎందుకంటే వాళ్ళకి అంత బ్రెయిన్స్ ఉండవండి అంత స్ట్రక్చర్ ఉంటుంది బాడీ ఉంటుందండి కానీ బ్రెయిన్ వాడతారు అక్కడే వస్తుందండి మెయిన్ ప్రాబ్లం లేని బ్రెయిన్ వాడే ప్రయత్నం లేని బ్రెయిన్ వాడేటటువంటి ప్రయత్నం చేయటం వల్లే మీకు సినిమాలన్నీ కూడా వరుస టిప్లాఫ్ అవుతున్నాయి అందరు హీరోలు అంతేనా సార్ మీరు డామ్ అని చెప్పారు కుండ బద్దలు కొట్టి వాళ్ళండి ఎందుకు సార్ అంటే సీరియస్ గా బికాస్ నిజంగా హీరో సెంటర్ కి రెమ్యులేషన్స్ అవి కూడా పెట్టారు బయట వాళ్ళు కాదు మన వాళ్లే కదా అవును అంతే కదా పూజించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనేది సామెత ఉంది మనకి అవును ఎందుకు మనం చించుకుని మన కాళ్ళ మీద మనమే పడేసుకోవడం వాళ్ళు మన వాళ్లే కదా పోనీ ఒక క్లాత్ వేసి అప్పుడు కడుపు చించుకుందాం సార్ క్లాత్ తీసేయచ్చు అంటే నేను అడగడం అది కాదు సార్ నిజంగానే హీరో సెంట్రిక్ సినిమా బాగా అది అది ఇంకో స్కూల్ ఆఫ్ థాట్ అంటే హీరో కోసం డైలాగులు ప్లానింగ్ స్క్రీన్ ప్లే ప్లాన్ చేయడం అది ఇది అలా ఆ స్కూల్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ అవుతున్న వాళ్ళు ఉండరు తప్పకుండా ఉంటారు కథే ఇదిగా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కథ కథ మీద రన్ అవుతారు సార్ సినిమా మీద సినిమాకి దానికి సంబంధించినటువంటి అనుగా హీరో మంచి అన్న చేయొచ్చు చెడు కూడా అండి ఏదైనా చేసినా సినిమా హిట్ అవ్వడానికి ఏం కావాలో అది మాత్రమే కోరుకుంటారు దాన్ని ప్రజెంట్ చేస్తారు అప్పుడే ఆడితే గా ఆడతే మన సుకుమార్ గారు ఈ రెండింటినీ బ్లర్ చేసి కథలో ఉండే అబ్నార్ ఇంపర్ఫెక్షన్స్ హీరోలు అంటే కొంచెం ఇలా పెట్టుకోవడం కానీ పుష్పలో పుష్పరాజ్ లకపోతే దగ్గేదేలే అండౌ అదేం తప్పేం లేదండి అది క్యారెక్టరైజేషన్ అయినప్పుడు అప్పుడు మరి వాళ్ళు పెద్ద హీరోలయ్యండి స్టార్ మెటీరియల్ అయింది కూడా వాళ్ళు ఒదిగిపోయినట్టే కదా క్యారెక్టర్లో అల్లు అర్జున్ గారు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చాలా బాగా చేశారంట అవును నేషనల్ అవార్డ్ వచ్చింది ఆయనకి సో అలా అంటే ఇప్పుడు కొద్ది కొద్దిగా మేబీ కృష్ణారెడ్డి గారి నెక్స్ట్ సినిమా కూడా విఆర్ వెయిటింగ్ సార్ మంచి సోషల్ ఫ్యాంటసీ చూసి ఎన్రోల్ అయింది సార్ మీరు చెప్పిన నాలెడ్జ్ టైప్ ఎందుకంటే మనకి ఎంతసేపు ఈ ప్లేన్ లోనే లేదు అలాంటివి కాకుండా లేదండి కంప్లీట్ గా ఒక కొత్త సినిమాని కొత్త క్రియేట్ లో కొత్త చూపెడతాను సినిమానండి